లేదు ఎందుకు లేదంటే నేను పోయినా అంటే మనకి ఇప్పటికే చాలా కాలం ఉన్నాయి వాళ్ళు ఇవ్వడం గొప్పతనం కాదు వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం గొప్పతనం కాదు అవి కట్టి వాటిని మెయింటైన్ చేయడం చాలా రికరింగ్ ఎక్స్పెండి చాలా ఎక్కువ ఉంటుంది ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన ఒక బోర్డు పెట్టినంత మాత్రమే ఖాళీ ఉండదు కదా మెడికల్ కాలేజ్ చాలా సిస్టమ్స్ ఉంటాయి ఇప్పటికే మీకు తెలుసు మెడికల్ కాలేజ్లో ప్రాక్టికల్ క్లాసెస్ ఎట్లా అయిపోయినాయి ఒక ఒక సమావేశ మందిరం లెక్కనే అయిపోయింది అది ఒకప్పుడు 50 సీట్లు ఉండే 100 సీట్లు ఉండే మెడికల్ కాలేజ్ వాళ్ళు చదువుకున్నప్పుడు డాక్టర్ల కనుక ఇవాళ 150 నుంచి 250 సీట్లు పేద సెమినార్ హాలు వెనుక చదువులేదు అది లేదు అట్లా అయిపోయినాయి మేము ప్రతిపాదన పెట్టినా కేంద్ర ప్రభుత్వానికి మీరు 100 సీట్ల ప్రకారంగానే మీ క్లాసులు పెట్టాలి ఒకవేళ 250 ఉన్నప్పుడు ఏబీ సెక్షన్లు పెట్టాలి దీని క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి మనుషుల జీవితాలతో చెలగమాడిన అవుతుంది వేరే అక్కడ ఉండదని చెప్పి చెప్పకుండా చెప్పినాం నేను ఉన్నప్పుడు రెండోది ఏం చెప్పినామంటే వాస్తవంగా వాళ్ళు యూపీకి ఇచ్చిండ్రు వాళ్ళు కట్టుకోలేకపోయిండ్రు బీహార్కి ఇచ్చిన వాళ్ళు కట్టుకోలేకపోయిన కాలేజీలు ఇవ్వక కాదు కట్టుకునే స్తోమత ఉండాలి ఇవాళ ఇవాళ మనం ఉన్నాం సూర్యపేట ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం ఇవాళ నల్లగొండలో ఒక మెడికల్ కాలేజ్ పెట్టాం ఇవన్నిటికీ ఇప్పుడు వీటన్నిటికీ మనం బిల్డింగ్లు ఇచ్చి వాటికి నడవ కదా వేరే వాటి లెక్క వాటి ఆర్ట్స్ కోర్సెస్ లెక్క వాటి కూసబెట్టి ఉపన్యాసాలు నడుతుందా దానికి అనేకం కావాలి కాబట్టి ఏమంటా కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఇచ్చే విషయంలో వివక్ష ఏం లేదు వాళ్ళు ఎన్నెండు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనం పెట్టుకుంటా అంటే పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా జిల్లాలలో కొన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు పోయి పరిశీలి చేసుకోవాలి పరిశీలి చేసుకోవాలి ఎక్కడ ఇస్తారు చెప్పండి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎట్టుందంటే అదొక దేశాన్ని పాలించే పార్టీ ప్రభుత్వాలు మనం పోయి పరిశీలి చేసుకుంటే ఇస్తారు రెండోది ఏంటంటే మన మన డిపార్ట్మెంట్ ఉంటుంది మనం దానికి కేంద్ర ప్రభుత్వం 100% ఇయ్యదు ఏ స్కీమ్ వచ్చినా కూడా 40% మనది 60% కేంద్రాన్ని ఒక ఉపాధి హామీ పనిలో మాత్రమే 90% కేంద్రాన్ని 10% మనది అదో టక్కన పెడతాయి కదా 10% కంటే టక్కన కడతాం కానీ మిగతా వాటి కట్టం కేంద్ర ప్రభుత్వానికి మనం ఇవ్వాల్సినటువంటి అష్యూరెన్స్ కానీ మనం చెల్లించేటువంటి మన వాటా కానీ అవి సకాలంలో ఇవ్వకపోతే రావు ఇవ్వాలి ఇట్లాంటి వాటిలో వివక్ష ఉండే ఆస్కారం లేదు ఇప్పుడు యాక్చువల్గా దౌర్జన్యంతో చేస్తే నడుతుందా సపోజ్ మేము చెప్పేది ఇప్పుడు నీకు ఇంతసేపు మాట్లాడినా నీకు చెప్పేది నిజం కాకపోతే ప్రజాక్షేత్రంలో ఏ వేగింపు ఉంటుంది ఈటలాదని అంటాడు అన్ని అబద్ధాలు చెప్తాడు ఈటలాదని అంటాడు మనిషే కాదనుకుంటాడు ప్రజాస్వామ్యంలో ఆలోచనపరమైన ఘర్షణ జరుగుతుందా మేధోపరమైన ఘర్షణ జరుగుతుందా ఫిజికల్ ఘర్షణ జరుగుతుందా ఏం ఘర్షణ జరుగుతుంది ఏం కోరుతారు వీళ్ళు వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటారు వాళ్ళ బొంద వాళ్ళు తవ్వుకుంటారు గుర్తుపెట్టుకోండి ఇవాళ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ ఇది ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు ఎక్కడైనా చూడండి మేధోపరమైన ఘర్షణలో నెగ్గినప్పుడు అసహనంతో వచ్చేదే ఫిజికల్ ఘర్షణ ఇవాళ కేసీఆర్ గారు మాటలతో తెలంగాణ సమాజాన్ని నమ్మించలేడు కాబట్టి ఇవాళ ఇట్లాంటి ఘర్షణకు తావు తీసి భయభ్రాంతకు గురి చేసే ప్రయత్నం చేస్తారు అది ఇంకా పోయే కాలం తప్ప అంటే ఇక మేము చేయలేమని చెప్పి చేతేసేటువంటి అసహన స్థితికి వెళ్ళిపోయింది పోతే ఇట్లా వచ్చినాం రాలేస్తా అంటే ఎవడైనా వచ్చి మేము ఏమైంది సీకట్లో ఉండి రాలేసుడు సాటుకుంటూ రాలేసు గొప్పతనం హీరోయిన్ హీరో వర్షిప్ అది చెప్పండి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఆలోచనపరమైన మేధోపరమైన సమస్యపరమైనటువంటి చర్చ జరగాలి తప్ప ఈ పిచ్చి పిచ్చి దాడు ఇవన్నీ మంచిది కాదు నాకు చెప్తా ఏడు అడిగిన ఒక నియోజకవర్గానికి 1400 ఇల్లు ఇచ్చింది వాళ్ళు ఒక కాడ 400 ఒకసారి 400 ఒక జీవోలో ఒక జీవోలో 1000 ఇచ్చాను నేనేం చేసినా అంటే నేను మంత్రిని
నేను గిన్నిసార్లు గెలిచినోడు అక్కడ, నాకు ఎవరి ముక్కలు పెట్టాలి, ఇవి ఇవి లాటరీ తీయలేండి నేను, నేను కొంచెం మెత్తని మనిషిని, అందరికి ఇచ్చినట్టుంటే అని చెప్పి 3900 ఇల్లు తెచ్చిన, 3900 ఇల్లు తెచ్చిన ఈ ఇళ్ళని నువ్వు ఎప్పుడైనా పో, కమలాపూర్కి ఒక 500 ఇల్లు కడుతున్నాం కట్టినాం, జమ్మికుండ్ ఒక 500 ఇల్లు కట్టినాం, హుజరాబాద్లో ఒక 500 ఇల్లు కట్టినాం, ధర్మానం అని ఒక ఊరు ఉంటుంది అక్కడ కట్టినాం, కల్లుపల్లె కోరుకల్లు ఇలాంటి వాటి 2000 ఇల్లు కట్టినాం. ఆ ఇల్లు వీళ్ళు చెప్పే 5,04,000 రూపాయలు రావు చేతికి, చేతికి వచ్చేదే 4,64,000 రూపాయలు. ఇప్పుడైతే 4,30,000 రూపాయలే. ఆ డబ్బుకు ఆ ఇల్లు కట్టేటువంటి ఆస్కారం లేదు. వాళ్ళు ఎక్కడ కట్టిండ్రు? సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్. ఎవరు కట్టిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే పనులు చేసే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళ చేత కట్టిపించిండ్రు. నేను అడుగుతున్నా, నన్ను అడుగుతున్నావు కదా, నేను 2000 కట్టినా. పోనీ ఇక్కడ మొత్తం ఈ వరంగల్ జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఉన్నా నా లెక్క 2000 కట్టించిన ఎమ్మెల్యే ఉన్నాడా చెప్పండి, మంత్రి ఉన్నాడా చెప్పండి. మీరు మీరు మాట్లాడుతున్నారు, ఇచ్చిందా లీగల్గా 1400 ఇల్లు, కానీ నేను తెచ్చుకుంది 3900 ఇల్లు, అలా కట్టింది 2000 ఇల్లు. నువ్వు ఎప్పుడైనా పోయి చూడు, నేను పోయి ఇట్లనే చిల్లర ఆరోపణ చేస్తే పోయి మొత్తం పెట్టిన సిమెంట్ రోడ్తో సహా అన్ని వేసి పెట్టిన వినాగరేషన్ రెడీగా ఉన్నాయి గిదా అన్ని ఆరోపణ చేస్తే. నువ్వు ఎప్పుడైనా రా, నా కమలాపురం నా రోడ్డు చూస్తుందా, నా చెక్ డ్యామ్ చూస్తుందా, నా చెరువులు చూస్తుందా, నా హాస్పిటల్ చూడు. అంటే ఎందుకంటున్నా అంటే గంట ఇటుడా ఈటల నాయందరు అంటాడు, ఈటల నాయందరు అంటాడు కూడా ఒక ఉద్యమకారుడు, ఈటల నాయందరు అంటాడు కూడా ఒక ఆర్థిక మంత్రిగా పనిచేసిండు, ఇటువైతే ఇతడా కేసీఆర్ ఆర్థిక మంత్రి. ఇవాళ నేను ఈ సందర్భంగా నల్లగొండ జిల్లాలో మా అధ్యక్షుడి మీద అసహనానికి గురై ఏ దాడ జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. తప్పకుండా దీని మీద ఇట్లాంటి పిచ్చి పనులు కనుక ఆపకపోతే ఇది మంచిది కాదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నా.